ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల కుటుంబాలకు వరమని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రన్నం శ్రీనివాసరావు తెలిపారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ముబారస్పూర్ గ్రామానికి చెందిన పలువురు అనారోగ్యంతో వివిధ దవాఖానాల్లో చికిత్స పొందగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగా గ్రామంలోని న్యాలపల్లి లక్ష్మికి 14,000, జనగామ స్వామికి 28,000, కొంగరి రాజుకు 13,000 రూపాయల చెక్కులను వారు అందజేశారు. దివంగత నేత దుబ్బాక శాసనసభ్యులు మన రామలింగారెడ్డి తీరని లోటు మిగిల్చి వెళ్లారని గుర్తు చేశారు. ఏది ఏమైనా దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులు ఎదురైనా లింగన్న ఆశయాలకు దుబ్బాక పుర్టిగడ్డలో నిలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ఉప సర్పంచ్ స్వామి, మల్లేశంపల్లి సర్పంచ్ దారా సత్యం, గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు వైకుంఠం, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు యాదగిరిలు పాల్గొన్నారు. పేదవారు ఎలాంటి వైద్యానికైనా ఎల్ఓసీలు కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మంజూరు చేసిండు. మన దివంగత నేత రామలింగన్న ఈ దుబ్బాక నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల పేదలు ఎక్కువ ఉంటారు కాబట్టి నిరంతరం ప్రజలలో ఉండి గ్రామాలలో తిరిగిన వ్యక్తి కాబట్టి ఎక్కడ ఏ చిన్న హాస్పిటల్ బిల్ అయినా అది 20,000 నుంచి మొదలుకుంటే ఆ 100,000 కానీ 200,000 కానీ ప్రతి ఊర్లో వచ్చింది కాబట్టి ఏ పేదవారు వచ్చినా నాకు ఈ బిల్స్ అయినాయనే అనగానే తన మాతో పాటు తన వ్యక్తిగత సహాయకులు ఉన్న వాళ్ళతోని సీఎంకు లెటర్ పెట్టి ఈ దుబ్బాక నియోజకవర్గంలో చాలా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించడం జరిగింది. ఈరోజు కూడా అదే ఉద్దేశంతో ముబారస్పూర్లో ఒక 3 చెక్కులు ఉంటే కూడా వాళ్ళ ఇంటికి పోయి ఆ పేదవారింటికి పోయి మేము చెక్కులు ఇవ్వడం జరిగింది. గతంలో కూడా దుబ్బాక నియోజకవర్గంలో వచ్చిన హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఆరోగ్యశ్రీ వర్తించడం కానీ మన అప్పటి నాయకుడు రామలింగన్న ఎలా అయితే చేసిండో మేము కూడా అలాంటి ఆయన ఆశయాల్లో అడుగుజాడలు నడుస్తూ ప్రతి పేదవారికి కూడా ఎలాంటి ఆపద సంపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్తున్నాం.